నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ని, మీకు చిరపరిచితుడైనటువంటి కార్డియాలజిస్ట్ని. సైలెంట్ హార్ట్ అటాక్, షుగర్ ఉన్న వాళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. సో అసలు షుగర్ అబ్సల్యూట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్తో పాటుగా కొలెస్ట్రాల్ మందులు వేసుకోవడం తప్పనిసరి. షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్ మాత్రము అది మందులు వేసి తీరాలి. మందులు వేసుకుని ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి డైట్లు కానివ్వండి, ఆయుర్వేద పద్ధతులు కానివ్వండి, ఏమైనా సరే చేయండి. కానీ మందులు వేయటం ఆపేసి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేసినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. షుగర్ మందులు అంటే షుగర్ తగ్గిపోయింది అని అది జరగదు కదా జనరల్గా. సో షుగర్ మందులు, కొలెస్ట్రాల్ మందులు తప్పనిసరిగా జీవితాంతం వేసుకోవాలి. అవి తగ్గించవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు, మినిమల్ డోస్కి తీసుకురావచ్చు. మీరు ఎఫెక్టివ్గా డైటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసినట్లయితే షుగర్ మందులు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఆఫ్కోర్స్ అవి టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు, మనం రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ చూసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ మందులు కూడా. కానీ ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ డైటింగ్స్ ఇవన్నీ చేసి షుగర్ మందులు మానేసి, కొలెస్ట్రాల్ మందులు మానేసి, ఇప్పుడు చాలామంది ఈ నాన్ మెడికల్స్ ఎవరైతే ఉన్నారో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపేసి అని చెప్తారు. ఎంత బాధ్యతారాహిత్యం అది. సో మరి ఆ కొలెస్ట్రాల్ పెరిగి దానివల్ల హార్ట్ అటాక్స్, హార్ట్ బ్లాక్స్ వస్తే బాధ్యత మీరు వహిస్తారా? కొలెస్ట్రాల్ మందు, ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాటిన్ అంటారు, STATIN. దాంట్లో మన భారతదేశంలో 3 రకాల ట్యాబ్లెట్ అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో 2 అటార్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అనేవి చాలా పాపులర్గా అందరు డాక్టర్లు రాస్తుంటారు. సో దీంట్లో అటార్వాస్టాటిన్ కొంచెం తక్కువ పవర్ గలది, రోజువాస్టాటిన్ అనేది కాస్త ఎక్కువ పవర్ గలది. సో ఇది వీళ్ళు ఎందుకంటే స్టాటిన్ మందులు ఆపేసాయి ఎందుకు చెప్తారంటే స్టాటిన్ వల్ల చాలా దుష్పరిణామాలు వస్తున్నాయి, అందువల్ల స్టాటిన్ మందు ఆపేసేయండి, ఆ కొలెస్ట్రాలు నేను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా నేను తగ్గించగలను అని చెప్పడం జరుగుతుంది. సో మనం ఒక్కసారి దాన్ని పరీక్షిద్దాం. స్టాటిన్ అనేది లివర్ మీద పనిచేసి కొలెస్ట్రాల్ సింథసిస్ని తగ్గిస్తుంది. సో మనం ఇందాక మనం అనుకున్నట్టుగా, అంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా, శరీరంలోని కొలెస్ట్రాల్ 80% డైట్ ద్వారా వస్తుంది, 20% లివర్ తయారు చేస్తుంది. సో ఈ లివర్ తయారు చేసేటటువంటి కొలెస్ట్రాల్ని పూర్తిగా ఆపుతుంది. అంతేకాకుండా డైట్ నుంచి వచ్చేటటువంటి కొలెస్ట్రాల్ ఫస్ట్ లివర్కి వెళ్తుంది, లివర్ నుంచి అది మళ్ళీ బ్లడ్లోకి వస్తుంది. సో లివర్ నుంచి బ్లడ్లోకి వచ్చేటటువంటి డైటరీ కొలెస్ట్రాల్ని కూడా ఇది నియంత్రిస్తుంది. సో తద్వారా బ్లడ్లో కొలెస్ట్రాల్ కనీసం 50 నుండి 60% వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం మనం గమనిస్తున్నాం. ఇది అందరు పేషెంట్లోనూ ఈ స్టాటిన్, అటోర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాళ్ళలో అందరిలో ఇది జరగడం గమనిస్తున్నాం. ఇకపోతే దీన్ని 2 సినారియోస్లో వాడచ్చు. ఒకటి గుండె జబ్బు వచ్చిన తర్వాత, లేదా రాకముందు. గుండె జబ్బు రాకముందు ఎవరిలో ఇవ్వాలి ఇది అంటే బేసికలీ ఎవరికైతే LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 190 కంటే ఎక్కువ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ డైరెక్ట్గా వేసుకోవాలి. రెండవది షుగర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మూడవది HSCRP అని ఒకటి ఉంది, అది రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యాయా కొలెస్ట్రాల్ వల్ల మనకు తెరిపెట్టేటువంటి పరీక్ష, HSCRP. అది 2 దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ట్యాబ్లెట్ వాడాలి. తర్వాత గుండెలో బ్లాక్స్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా అనే చెప్పేటటువంటి ఒక స్కోరింగ్ పద్ధతి ఉన్నది, దాన్ని ASCVD రిస్క్ స్కోరింగ్ అంటారు. అది ఆన్లైన్ గూగుల్లో ఉంది, ఎవరైనా చూసి చేసుకోవచ్చు. చాలా సింపుల్, 2-3 మీ వయసు అంతా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇట్లాంటివి అడుగుతాను అంతే బేసిక్లీ. ఆ ASCVD అనేది అనే స్కోరింగ్ సిస్టము సంవత్సరానికి మీకు హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఎంత శాతం ఉన్నది, 10, 15 ఇట్లా ఇస్తుంది, 5, 10, 15 ఇలా ఇస్తుంది. ఒకవేళ ఈ స్కోరింగ్ సిస్టంలో రిస్క్ సంవత్సరానికి 10% కంటే ఎక్కువ రిస్క్ ఉంటే వాళ్ళు కూడా ఈ స్టాటిన్ ట్యాబ్లెట్ త్వరితగతిన వెంటనే స్టార్ట్ చేయాలి. షుగర్తో కాకుండా షుగర్తో పాటుగా వాళ్ళ కనుక సిగరెట్ తాగడం కానివ్వండి, బీపీ ఉండటం కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీలు ఉన్నట్టయితే, ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడి తీరాలి. సో ఈ కేటగిరీ పీపుల్ అందరూ కూడా హార్ట్ అటాక్ లేకపోయినా సరే వీళ్ళందరూ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడాలి, వాడకపోతే గుండెలో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండెలో బ్లాక్స్ వస్తాయని మీకు ఎలా తెలుసు, అందరూ ఏదో చెప్తారు. సో 1976లో ఏఆర్ఎన్స్ అని చెప్పేటువంటి ఒక ఆయన పేపర్ రాశారు, దాని పేరే లిపిడ్ హైపోథెసిస్ అంటారు. వాళ్ళు
ఇప్పుడు కాదు, నేను చెప్పే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, కొలెస్ట్రాల్లో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల హార్ట్ అటాక్ తగ్గుతాయి అని చెప్పడానికి ఇవాళ 2023లో వచ్చింది కాదు, 1976లో లిపిడ్ హైపోథెసిస్ అనేది ఆయన ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు చేసిన సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎవరికైతే కొలెస్ట్రాల్ తగ్గించారో వాళ్ళు ట్యాబ్లెట్లు వాడి, వాళ్ళలో హార్ట్ అటాక్స్ మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఉన్న హార్ట్ అటాక్ వచ్చి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్లు పెట్టిన వాళ్ళల్లో మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం తక్కువైంది. సో హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళంలో వాళ్ళు 2 పాపులేషన్స్ చేసి, ఒక పాపులేషన్లో 1/2 మందికి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది, 1/2 మందికి ట్యాబ్లెట్ ఇవ్వడం జరగల, వాళ్ళ ట్యాబ్లెట్ ఇవ్వాల. ఎవరికైతే ట్యాబ్లెట్ ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్లు రావడం ఇట్లాంటివి తగ్గాయి. 1976లో చెప్పారు ఇది. సో మనకి ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ 25+ ఒక 48 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది స్టాటిన్స్ తోటి, అది ఇవాళ చెప్పింది కాదు. సో దీని మీద డాక్టర్లో కార్డియాలజిస్ట్లో చాలా చాలా డిస్కషన్లు, దాని వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇవాళ కొత్తగా దీని గురించి ఎవరు మనకు చెప్పనవసరం లేదు. ఒకటి, ఇది ఈ స్టాటిన్ అనేటువంటి ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అది రక్తంలో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు ఇన్ఫ్లేమ్డ్గా ఉండవు, రక్తనాళాలు వాచి అది హార్ట్ అటాక్ ప్రెసిపిటేట్ చేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాల లోపల సన్న పొర ఏదైతే ఉంటుందో ఆ పొర ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తే దాని మీద కొలెస్ట్రాల్ అది పేరుకోకుండా అది ఆపుతుంది అన్నమాట. సో ఆ దాని పేరు ఎండోతీలియం అంటాం. ఈ ఎండోతీలియం బాగా పనిచేయడానికి ఈ స్టాటిన్ ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఉపయోగిస్తుంది. ఇన్ని మంచి అంటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఇన్ని మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి, దీన్ని ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ అంటారు. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు మనకి ఎలాగ అది ఉపయోగపడుతుంది అని, ఇవన్నీ కూడా స్టాటిన్ ట్యాబ్లెట్, ఈ అటోర్వా స్టాటిన్ రోజువా స్టాటిన్ అనేటువంటి ట్యాబ్లెట్ వల్ల మనకి వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా, ఒకసారి స్టెంట్ అయినా, ఒకసారి బైపాస్ అయినా వీళ్ళంతా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంతేకాకుండా నేను చెప్పినట్టుగా మిగతా కండిషన్స్ ఏవైతేనో వాళ్ళు కూడా వీళ్ళందరూ వాడాలి. ఇకపోతే ఇన్ని గుణగణాలు మీరు పోగొడుతున్నా దీనివల్ల అసలు అడ్వర్స్ ఎఫెక్ట్సే లేవా అంటే ఉన్నాయి, లేకపోలేదు. అవి ఏమిటి? మజిల్ సోర్నెస్, ఎవరైతే ఈ స్టాటిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారో వాళ్ళలో అంటే 10,000 మందిలో 3-4 కండరాలు కాస్త నొప్పిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. మజిల్ ఎయిక్స్లా అంటే ఒళ్ళు నొప్పుల్లాగా వస్తాయి ఇనీషియల్గా, కానీ మెల్లగా వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తూ పోగా ఈ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. ఒకవేళ వాళ్ళకి బాగా ఒళ్ళు నొప్పులు కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళు మామూలు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ ట్యాబ్లెట్ వల్ల మరీ మజిల్ డ్యామేజ్ అనేది 10,000 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే జరుగుతుంది, రియల్ మజిల్ డ్యామేజ్. చాలామంది కాస్త మజిల్ పెయిన్స్ అంటూ వస్తాయి, యూజువల్లీ అప్పటికే డాక్టర్లు తీసేస్తారు అనుకోండి, కానీ ముందే చెప్తున్నాను బేసికలీ. ఎస్పెషల్లీ స్టాటిన్ ట్యాబ్లెట్ ఎప్పుడైతే మిగతా ట్యాబ్లెట్స్తో కంబైన్ చేస్తారో, అంటే ట్రైగ్లిసరైడ్స్ తగ్గడానికి ఫెనోఫైబ్రేట్ అనేటువంటి ట్యాబ్లెట్ కొంతమంది ఇస్తారు, ఆ ట్యాబ్లెట్ దీంతో కంబైన్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ మజిల్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువ గమనిస్తున్నాం. ప్లెయిన్ ఎటర్వా స్టాటిన్, ప్లెయిన్ రోజువా స్టాటిన్ వాడినప్పుడు మజిల్ కండరాల నొప్పులు అనేవి చాలా అరుదుగా చూస్తాం. కొన్ని నాళ్ళు ఉన్నా కూడా అది కంటిన్యూ ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తూ మామూలు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోదు. ఇకపోతే కొంతమందిలో దీనివల్ల లివర్ మీద ప్రధానంగా పనిచేస్తుంది కాబట్టి లివర్ సంబంధించినటువంటి డ్యామేజ్ సంకేతాలుగా లివర్ ఎంజైమ్స్ AST, ALT అనేవి పెరిగే అవకాశం ఉన్నది. ఇది కూడా మనం ఒకవేళ అలాంటి ఉండాలని పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇది మొదలుపెట్టినప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో మనం మాటికి ఈ లివర్ ఎంజైమ్స్ అనేటివి చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ లివర్ ఎంజైమ్స్ పెరిగినాయి అనుకుంటే అప్పుడు ఎటోరోస్టాటిన్ కాకుండా దాని సబ్స్టిట్యూట్ ట్యాబ్లెట్లు మిగతా ఉన్నాయి, అవి మనం వాడుకోవచ్చు. ప్రధానంగా ఇవే. మూడోది అతి ఎక్కువ మంది అంటుంటారు కానీ చాలా లెస్ సిగ్నిఫికెంట్ ఏంటంటే, ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడితే షుగర్ వచ్చేస్తుంది అని. షుగర్ వస్తుందా అని పరీక్ష చేయగా 100కి 5 మిల్లీగ్రాములు షుగర్ పెరగటం గమనించారు, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ 50-60% తగ్గుతుంది. సో 5% షుగర్ పెరుగుతుంది, 50-60% బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ రెండు బెరీజ్ వేసుకొని చూడగా మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంది, రిస్క్ తక్కువ ఉంది, కాబట్టి స్టిల్ ఇది వాడటం వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి కార్డియాలజిస్ట్ చెప్పడం వల్ల ఈ 48 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి మనకి స్టిల్ గుండె సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్లో చెప్పడం ఏంటంటే, హార్ట్ అటాక్ రిస్క్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, తప్పనిసరిగా జీవితాంతం కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఇచ్చినట్లయితే కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా మిగతావి వాళ్ళకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. సో
కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఎవరు చెప్పినా ఆపడం అనేది రిస్క్ అండి. మిమ్మల్ని అది గుండె హార్ట్అటాక్ నుండి, పక్షవాతం నుండి మిమ్మల్ని కాపాడేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ట్యాబ్లెట్. సో దాన్ని ఆపేటప్పుడు ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు చెప్తే మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఆపడం మంచిది. ఇది తప్ప బాధ్యతారాహిత్యంగా ఎవరన్నా ఇది ఆపేయమని చెప్పినట్లయితే కనుక మీరు వాళ్ళతో వాదించాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్పర్ట్ని అడిగి వాళ్ళ సలహా మేరకు కార్డియాలజిస్ట్ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఇది తగ్గించడం కానీ ఆపడం కానీ చేయాలి. సో ఇలాంటి తప్పిదం మీరు చేయకండి. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపే ముందు కార్డియాలజిస్ట్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే తగ్గించండి లేదా ఆపండి. నమస్కారం.